అత్యంత కీలకమైన టాపిక్ యూరోపియన్స్ రాక ఇది ఎవరు ఫస్ట్ మనం డైరెక్టే వీరు డైరెక్ట్గా మనం పోర్చుగల్ డచ్ అని చెప్పేసి అనొద్దు అసలు వీళ్ళకి భారతదేశానికి ఏంది అది తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది యూరోపియన్స్ అంటే ఎవరు భారతదేశం అనేది పక్కకు పెడితే మొత్తం మనకు కాంటినెంట్స్ టోటల్ హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ అంటే దేర్ ఆర్ టోటల్లీ సెవెన్ కాంటినెంట్స్ అవునా అన్నా కదా ఇన్ అవర్ వరల్డ్ మొత్తం మనకు ప్రపంచంలో ఏడు ఖండాలు అంటాం అన్న అందులో మనకు అత్యంత పెద్ద ఖండం విస్తీర్ణం దృష్ట్యా ఏంటంటే ఆసియా ఖండం అత్యంత పెద్దది ఏంటంటే ఆసియా ఖండం అవునా మనకు దీని తర్వాత మనకు ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే విస్తీర్ణం దృష్ట్యా ఈ యొక్క యూరప్ ఫస్ట్ పెద్దది ఆసియా దీని తర్వాత మనకు విస్తీర్ణ దృష్ట్యా చూస్తే యూరప్ ఖండం అనేటటువంటిది అయితే ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు అన్నప్పుడు మనం ఏం చెప్తాము ఎగ్జాంపుల్గా చైనా చెప్తాము మనకు జపాన్ చెప్తాము అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి మనకు క్లియర్గా భారతదేశం చెప్తాము శ్రీలంక చెప్తాము బంగ్లాదేశ్ చెప్తాము ఇండోనేషియా చెప్తాము ఇవన్నీ కూడా మనకు ఆసియన్ ఏషియన్ అనాలి ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కంట్రీస్ సో మరి నేను ఇక్కడ మాట్లాడే విషయం ఏంటంటే ఈ ఆసియా ఖండంలో ఉన్న దేశాల మీదకి దేశాల వైపుకి ఈ యూరప్ ఖండానికి సంబంధించిన దేశాలు అనగా పోర్చుగీస్ వారు కావచ్చు లేకపోతే డచ్చి లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళు లేకపోతే ఎస్పెషల్లీ మనకు డెన్మార్క్ దేశస్తులు కానీ ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్ సో వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి భారతదేశానికి అసలు వీరు రావడానికి మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి మరి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఫస్ట్ చూద్దాం ఇది చూడాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏమిటయ్యా అంటే అసలు మన భారతదేశానికి యూరప్ ఖండానికి సంబంధించినటువంటి వారు ఓవరాలుగా ఇక్కడికి ఇప్పుడు వచ్చారు ఈ విధంగా చేశారని చదువుకుంటున్నాం కానీ క్రీస్తు శకం ఇక్కడ రాస్తున్నాను చూడండి మిత్రులరా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండే ఈ యూరప్ ఖండానికి సంబంధించిన దేశాల వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యూరప్ ఖండానికి సంబంధించినటువంటి దేశాల వారు ఆసియా ఖండంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన దేశాలలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా కావచ్చు ఇండోనేషియా కావచ్చు లేకపోతే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి భారతదేశం శ్రీలంక ఇలాంటి దేశాలలో ముఖ్యంగా దొరికేటటువంటి కొన్ని ఏదైతే ప్రోడక్ట్స్ వస్తు ఉత్పత్తులు ఉంటాయో ఆ వస్తు ఉత్పత్తుల మీద వాళ్ళకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉండి వాటిని ముఖ్యంగా వాళ్ళు మన యొక్క ఆసియా ఖండంలోని దేశాల నుండి ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు ఇప్పుడు మనం లెసన్లో మాట్లాడుకునేది క్రీస్తు శకము పద్నాలుగో శతాబ్దం స్టోరీ కానీ నేను మీకు ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే క్రీస్తు శకం ఏడు అంటే దాదాపు వీళ్ళు సముద్ర మార్గాన్ని కనిపెట్టేటటువంటి టాపిక్ అంటే ముందే మనం మాట్లాడుతున్నాం అది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండే ఆసియా ఖండాల్లోని ముఖ్యమైన దేశాలలో ఏవైతే వనరులు ఉన్నాయో వస్తు ఉత్పత్తులు ఉన్నాయో ముఖ్యమైనటువంటి పంటలు ఉన్నాయో వాటి పట్ల ముఖ్యంగా వీళ్ళు అమితాసక్తిని అధికంగా ఆసక్తిని కనపరచడం అనేది జరిగిందట మరి ఇందులో అత్యంత ముఖ్యంగా ఏడవ శతాబ్దం నుండే మన యొక్క ఆసియా ఖండానికి సంబంధించిన ఈ దేశాలలో దొరికే ఈ వస్తు ఉత్పత్తులను ఈ వనరులను ఎఫిషియెంట్గా వీరు మన దగ్గర నుంచి ఈ యూరప్ ఖండంలోని దేశాల వారికి మరి తీసుకెళ్ళినటువంటి వారెవరు వాటిని అక్కడ పరిచయం చేసిన వాళ్ళెవరు వాటిని అక్కడికి తీసుకువెళ్ళి ఎంపో ఎక్స్పోర్ట్ చేసి వాటిని వాళ్ళు ధరకు కొంత ధరకు అమ్మేటట్టు అమ్మినటువంటి వాళ్ళెవరు ఎక్కువ మొత్తంలో వారు లాభాలను అర్జించిన వాళ్ళు అంటే పొందిన వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు మీకు గుర్తు రావాల్సిన వాళ్ళు ఎవరంటే ఈ అరబ్బులు ముస్లిములు ఈ అరబ్బులు ముస్లిం వ్యాపారస్తులు అరేబియా దేశానికి చెందినటువంటి వారు అంటే ముఖ్యంగా మనకు యూరోపియన్సు ఈ యొక్క రాకలో మనం ఫస్ట్ మాట్లాడుకునేటటువంటి వారు ఎవరయ్యా అంటే అరబ్బులు ఇది ఫస్ట్ ఎవరైనా సరే ఈ టాపిక్ మనం మర్చిపోతాం కానీ ఇది మనం గుర్తుంచుకోవాలి యూరప్ ఖండంలోని దేశాలకు ఆసియా ఖండంలోని దేశాలకు మధ్య వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించినటువంటి వారు ఎవరయ్యా ఈ ఒక దేశానికి సంబంధించిన వస్తువు ఉత్పత్తులను మరొక దేశానికి తీసుకెళ్ళి అమ్మి అత్యధిక లాభాలు పొందినటువంటి వారు ఎవరయ్యా ముఖ్యంగా అంటే అత్యంత క్లియర్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి వారు ఎవరంటే ఈ యొక్క ముస్లిం మహమ్మదీయ వ్యాపారస్తులు వాళ్ళే అరబ్బులు ఈ అరబ్బులు రెండు మార్గాల ద్వారా ఈ అరబ్బులు అనేటటువంటి వారు రెండు మార్గాల ద్వారా వీళ్ళు తమ యొక్క వ్యాపార సంబంధాలను కొనసాగించారు ఒకటి భూమార్గం రెండోది మనకు సముద్ర మార్గం భూమార్గం అలాగే సముద్ర మార్గం ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకటి భూమార్గం ద్వారా రెండు సముద్ర మార్గం ద్వారా వీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క యూరప్ ఖండం సంబంధించిన దేశాల నుండి అలాగే భారతదేశ ఆసియా ఖండంలోని ముఖ్యమైన భారతదేశం వంటి ముఖ్యమైన తూర్పు ఆసియా దేశాలతో వీరు వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించడం అనేది జరిగింది మరి ఈ వర్తక వ్యాపార సంబంధాలను కొనసాగించడానికి వీరు ఎక్కువగా ఈ రెండు మార్గాల్లో ఎక్కువగా వీరు కొనసాగించిన మార్గం ఏమిటంటే ఈ యొక్క భూమార్గం అరబ్బులు ఈ భూమార్గంలో వాళ్ళ ప్రధాన వర్తక వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది ఏమిటయ్యా అంటే కాన్స్టాంట్ నోపుల్ కాన్స్టాంట్ నోపుల్ సో అరబ్బులు ముఖ్యంగా వారి యొక్క వర్తక వ్యాపార స్థావరాలకి ఒక ముఖ్యమైన కేంద్ర బిందువుగా కీలకమైన ప్రాంతంగా ఈ వర్ధిల్లింది ఏంది పేరుగాంచింది ఏంటంటే కాన్స్టాంట్ నోపుల్ ఈ కాన్స్టాంట్ నోపుల్ నగరాన్ని నిర్మించినటువంటి చక్రవర్తి ఎవరయ్యా అంటే కాన్స్టాంటైన్ కాన్స్టాంట నోపుల్ నగరాన్ని నిర్మించిన చక్రవర్తి పేరు ఏంటంటే కాన్స్టాంటైన్ యొక్క ఈ కాన్స్టాంటైన్ ఎవరయ్యా అంటే ఈ యొక్క యూరప్లోని ముఖ్యమైనటువంటి సామ్రాజ్యం బైజాంటైన్ బైజాంటియన్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి ఈ కాన్స్టాంటైన్ నిర్మించిన నగరం కాన్స్టాంట్ నోపుల్ ఎక్కడ ఉండేది కాన్స్టాట్ నోపుల్ అంటే టర్కీ ఈ టర్కీలో ఉన్న కాన్స్టాంట్ నోపుల్ ఈ బైజాంటియన్ ఏదైతే సామ్రాజ్యం ఉందో ఆ బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటిది టర్కీలో ఉన్న కాన్స్టాంట్ నోపుల్ ఈ కాన్స్టాంట్ నోపుల్ నగరం ఏదైతే ఉందో అది ప్రధానంగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండే ఈ అరబ్బులనే మామదీయ లేదా ముస్లిం వర్తకులు ఎవరైతే ఉన్నారో అరేబియా దేశానికి సంబంధించిన వారు వారు ముఖ్యంగా అత్యంత ప్రధానంగా యూరప్ ఖండం భార ఆసియా ఖండంలోని ముఖ్యమైనటువంటి దేశాల నుండి వస్తు ఉత్పత్తులను యూరప్ ఖండంలోని దేశాలకు చేరవేయడానికి ఈ రెండు ఖండాల మధ్య ఉన్నటువంటి అంటే రెండు ఖండాలకు సంబంధించిన దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగించడానికి ప్రధానమైన భూమార్గ కేంద్రంగా ఈ యొక్క పేరు గాంచింది ఈ కాన్స్టాంట్ నోపుల్ అలా మొట్టమొదటిసారిగా మన యొక్క వస్తువులను ఆసియా ఖండానికి సంబంధించిన దేశాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన భారతదేశం చైనా ఇండోనేషియా శ్రీలంక వంటి ముఖ్యమైన దేశాలలో లభ్యమయ్యేటటువంటి ఉత్పత్తులను మన దగ్గర నుంచి ఈ యొక్క టర్కీలోని ఈ యొక్క కాన్స్టాంట్ నోబుల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా ఆ భూమార్గం గుండా ఈ యొక్క యూరప్ ఖండంలోని ముఖ్యంగా దేశం మొట్టమొదట అరబ్బులు ఈ యొక్క వస్తువులను మొట్టమొదట అమ్మినటువంటి ఆ యొక్క దేశం ఏంటంటే వీళ్ళందరూ తీసపోయి ఇటలీ దేశం ఏదైతే ఉందో ఇటలీ దేశస్తులకు ఈ వస్తు ఉత్పత్తులను అమ్మేది మొట్టమొదట అరబ్ దేశానికి సంబంధించిన వర్తకులు ఈ యొక్క యూరప్ ఖండంలోని ముఖ్యమైనటువంటి దేశాల్లో ఒకటి ఇటలీ ఆ ఇటలీ దేశస్తులకు అలెగ్జాండ్రియా రేవు దగ్గర అలెగ్జాండ్రియా రేవు దగ్గర రేవు పట్టణం దగ్గర వాళ్ళు ముఖ్యమైనటువంటి ఈ వస్తు ఉత్పత్తులను అమ్మడం జరిగేది అలా వీళ్ళు ముఖ్యంగా యూరప్ ఖండంలోని దేశాలకు నెమ్మది నెమ్మదిగా ఆసియా ఖండంలోని దేశాలుగా ముఖ్యంగా తూర్పాసియా దేశాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ భారతదేశం కానీ చైనా కావచ్చు లేకపోతే మనకు ఈ యొక్క శ్రీలంక ఇండోనేషియా వంటి ముఖ్యమైన దేశాల నుండి వస్తు ఉత్పత్తులను తీసుకొని ఆ యొక్క కానిస్టాంట్ నోపులు ఏదైతే చెప్పానో ఈ కానిస్టాంట్ నోపులు అనేటటువంటి భూమార్గం గుండా వీరు ఆ వస్తువులు అనేవి అక్కడ అలెగ్జాండ్రియా రేవు పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ ఇటలీ దేశస్తులకు అమ్మడం అనేది జరిగేది అలా మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి మనకు కాన్స్టాంటనోపుల్ నగరం ఈ యొక్క పతనమయ్యేంత వరకు కూడా మొట్టమొదటగా ఈ యూరప్ మరియు ఆసియా ఖండంలోని రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను అభివృద్ధిపరచడంలో కొనసాగించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిగా పేరుగాంచారు అరబ్బులు అందుకనే అరబ్బులను ఏమని పిలుస్తారయ్యా అంటే భారతదేశ సాంస్కృతిక రాయబారులు ఆ ఆసియా ఖండంలోని ముఖ్యంగా భారతదేశం ఏదైతే ఉందో ఆ భారతదేశంలో వస్తు ఉత్పత్తులను ఈ యొక్క ఇతర దేశాలు యూరోప్ ఖండంలోని దేశాలకు తీసుకెళ్లడమే కాదు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడికి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ భారతదేశానికి చేరవే వ్యాపింపజేసే ఘనతను సంపాదించుకున్నారు అలా వాళ్ళు భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా మొట్టమొదట ప్రసిద్ధిగాంచారు ఎవరయ్యా అంటే అరబ్బులు సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గత ప్రీవియస్ ఎగ్జామ్లు అడిగారు దాదాపుగా కూడా అందరూ తప్పు పెట్టారు వేరే దేశ వేరే దేశస్తుల పేర్లు పెట్టారు సో భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ప్రసిద్ధిగాంచింది ఎవరంటే ముఖ్యంగా అరబ్బులు అలా వీరు మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూమార్గం ఈ కానిస్టాంట్ నోపుల్ అనే భూమార్గాన్ని ఉపయోగించుకొని వీరు వర్తక వ్యాపారాలు కొనసాగించారు మిత్రులారా ఒకటి గమనించండి ఏడవ శతాబ్దం నుండే శకం ఏడవ శతాబ్దం నుండే మన ఆసియా ఖండానికి సంబంధించిన ముఖ్యమైన దేశాలలో దొరికేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ సిల్క్ కానీ లేకపోతే మనకి ఇక్కడ స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు కానీ సిల్క్ కానీ అలాగే ముడి పట్టు కానీ అలాగే నూలు వస్త్రాలు కానీ మనకి ఇక్కడ మజ్లిన్ సిల్క్ సుగంధ ద్రవ్యాలు పట్టు నూలు వస్త్రాలు మజ్లిన్ అలాగే వీటితో పాటు మనకు విలువైన రాళ్ళు విలువైన రాళ్ళు ఇవన్నీ కూడా సిల్క్ సుగంధ ద్రవ్యాలు అలాగే ముడిపట్టు కానీ నూలు వస్త్రాలు కానీ మజ్లిన్ వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా మనకు ఏడో శతాబ్దం నుండే ఈ అరబ్బుల ద్వారా ఇవి ఆసియా ఖండం లోని ఈ దేశాల మనం ఏదైతే ఇప్పుడు చెప్పానో ముఖ్యమైన ఆసియా ఖండప దేశాల ద్వారా వాటిని దిగుమతి చేసుకున్నారు వాళ్ళు ఎక్కువగా ఇవి బాగా ఎక్కువగా ఆసక్తిని కనపరచారంటే అర్థం ఏంటంటే అక్కడ వీటికి మన వస్తువులకి చాలా గిరాకీ ఉంది ఇక్కడ రెండు మూడు రూపాయలకు ఇక్కడ మన దగ్గర భారతదేశంలో అమ్ముడు ఈ వస్తువులు అక్కడ అరవై రూపాయలకు అమ్ముడుపోయేంత డిమాండ్ అనేది ఉంది దానికి గల కారణం ఏమిటి అంటే ఎస్పెషల్లీ మన యొక్క మన ఆసియా ఖండం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేటటువంటి మెటీరియల్స్ ఏదైతే వల్ల ఫుడ్ మెటీరియల్స్లో స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు వాళ్ళు ఎక్కువగా కొద్ది నాన్ వెజ్ అనేటటువంటివి ఎక్కువగా వారు తీసుకునేవారు వారి రోజువారి ఆహారంలో ఈ యూరోపియన్ దేశాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళ రోజువారీ ఆహారంలో ఎక్కువగా నాన్ వెజ్ అనేది ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అందులో వాళ్ళు రుచి కోసం చక్కనైనటువంటి రుచి కోసం ఈ స్పైసెస్ ఉపయోగించేవారు సెకండ్ ఏంటంటే దాని యొక్క నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ యొక్క నాన్ వెజ్ని ఈ యొక్క ఈ స్పైసెస్ ఉపయోగపడేది దానికొకటి రెండోది ఏంటంటే వీరు ప్రత్యేకమైన శరీర ఆకర్షణ కొరకు ఎస్పెషల్లీ ఈ యొక్క శరీరం నాజూకుతనం కోసం అందంగా కనపడడానికి ఈ యొక్క మన మజ్లిన్ వస్త్రాలు మజ్లిన్ వస్త్రాలను అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి పట్టు వస్త్రాలను సిల్క్ వస్త్రాలను వీటిని ఎక్కువగా తీసుకునేటటువంటి వారు వారు ధరించేటటువంటి ఈ యొక్క అందమైనటువంటి నగల్లో మన భారతదేశం నుంచే కాదు చైనా నుంచే కాదు ముఖ్యం ముఖ్యమైనటువంటి ఇతర దేశాల నుంచి విలువైన స్టోన్స్ తీసుకొని వాటిని వాళ్ళు అత్యంత ముఖ్యంగా ధరించేటటువంటి ఆ యొక్క ఆర్నమెంట్స్ ఆభరణాలలో కూడా వాటిని మెన్షన్ చేసుకొని ధరించేవారు వాళ్ళ యొక్క కేవలం ఇక్కడి నుంచి వాళ్ళు తమ యొక్క ఆహారంలో భాగంగా రుచి కోసం కానీ నిల్వ కోసం కానీ స్పైసెస్ని తమ శరీర ఆకర్షణ కోసం ఈ యొక్క వస్త్రాలని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడేవారు తద్వారా యూరప్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉండేది డిమాండ్ ఉండడం వల్ల అరబ్బులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో వీడు ఎంత చెప్తే వాడంతకు ఇచ్చేది అలా మొత్తం మధ్యవారధిలాగా నిలిచారు మన వస్తువుల్ని ఈ యొక్క యూరోప్ ఖండంలోని దేశాలకు పరిచయం చేశారు మన సంస్కృతిని చుట్టుపక్కల దేశాలకు వ్యాప్తి చెందించారు అలా భారతదేశ సాంస్కృతిక రాయబారులుగా ప్రసిద్ధిగా అంచారు ఎవరయ్యా అంటే అరబ్బులు మరి వాళ్ళు గాంచితే సడన్గా యూరోపియన్స్ ఎందుకు వచ్చారు సార్ మన దేశానికి కొత్తగా సముద్ర మార్గాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం మరి ఆ విషయంలో భాగంగా ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలంటే ఇగో కాన్స్టాంట్ నోపుల్ ఈ కాన్స్టాంట్ నోపుల్ అనేటటువంటిది టర్కీలో ఉంది అవునా ఈ టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంట్ నోపుల్ అనేటటువంటిది మనకు యూరప్ ఖండానికి మనకు ఆసియా ఖండంలో ఈ రెండింటి మధ్య ప్రధాన భూమార్గంగా ఉన్నటువంటి ఇది సిల్క్ రూటులో ప్రధాన పాత్ర పోషించింది సిల్క్ రూటులో ప్రధాన పాత్ర పోషించినటువంటి ముఖ్యమైన ప్రాంతం ఏంటంటే కాన్స్టాంట్ నోపుల్ ఇది మనకు ఇండియా నుంచి మొదలుకొని మనకు చైనా చైనా అంటూ మనకు కాన్స్టాంట్ నోపుల్ తద్వారా మనకు ఓవరాల్గా ఈ యొక్క యూ అలెగ్జాండ్రియా వరకు కొనసాగేటటువంటి రూట్ అన్నట్టు ఇది భూమార్గం సో ఇందులో సిల్క్ రూట్ ప్రధానంగా పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ చైనా దేశం నుండి యూరప్ ఖండంలోని దేశాలకు ముఖ్యంగా సిల్క్ అనేది ఎక్కువ స్థాయిలో ఇంపోర్ట్ కావడం ఎగుమతి కావడం వలన ఈ యొక్క ఇండియా టు అలాగే మనకు చైనా కావచ్చు చైనా నుంచి మనకు కానిస్టాంట్ నోపుల్ మార్గం నుంచి ఈ అలెగ్జాండ్రియా ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వరకు ఈ భూమార్గంగా ప్రసిద్ధిగాంచిన ఈ మార్గానికి రాదారి మార్గానికి సిల్క్ రూట్ అని పేరు కావడం పేరు రావడం జరిగింది మరి అటువంటి ఈ సిల్క్ రూట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి నగరం లేదా ప్రాంతం ఏంటంటే కాన్స్టాంట్ నోపుల్ ఈ కాన్స్టాంట్ నోపుల్ ఎవరి ఆధీనం ఉంది బైజాంటియన్ చక్రవర్తి ఆధీనంలో ఉంది అవునా మరి బైజాంటియన్ సామ్రాజ్య చక్రవర్తి మనకు చెప్పుకున్నటువంటి మరి క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో ఈ బైజాంటియన్ సామ్రాజ్య చక్రవర్తి ఎవరు అనేది మనకి ఇక్కడ కావాలి సో ఈ పద్నాలుగు వందల యాభై మూడులో క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉంది కాన్స్టాంటైన్ లెవెన్ సో ఇక్కడ కాన్స్టాంటైన్ కాన్స్టాంటైన్ లెవెన్ సో ఇక్కడ మనకు పద్నాలుగు వందల యాభై మూడులో క్రీస్తు శకం యూరప్లో ముఖ్యంగా విస్తరించినటువంటి సామ్రాజ్యాలలో ముఖ్యమైనటువంటి క్రైస్తవ మత సామ్రాజ్యంగా పేరుగాంచింది బైజాంటియన్ ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు కాన్స్టాంటైన్ ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని ఏమిటయ్యా అంటే కాన్స్టాంట్ నోపుల్ కాన్స్టాంట్ నోపుల్ ఈ కాన్స్టాంట్ నోపులు ఈ కాన్స్టాంట్ నోపులు ఎక్కడ ఉంది ప్రస్తుతం అంటే ఇక్కడ మనకు టర్కీలో ఉంది అవునా రైట్ చాలా జాగ్రత్తగా చూడండి మిత్రులారా కాన్స్టాంట్ నోపులు ఉన్నది ఎక్కడ టర్కీలో ఉంది టర్కీలో ఉన్న కాన్స్టాంట్ నోపులు నగరాన్ని నిర్మించింది ఈ యొక్క బైజాంటియన్ పాలకులు ఇందాకే చెప్పాను అటువంటి ఆ కాన్స్టాంట్ నోపులు బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో అయితే ఇక్కడ ఈ టర్కీని ఏదైతే ఉందో ఈ టర్కీని పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఏంటి అంటే మనకు ఇక్కడ ఒఠోమాన్ ఒఠోమాన్ సామ్రాజ్యం అంటాం ఒఠోమాన్ ఈ టర్కీని పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఒచోమాన్ సో ఈ ఒటోమాన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలకుడు ఎవరయ్యా అంటే ఇక్కడ మనకు తురుష్క జాతీయుడైన తురుష్క జాతీయుడైన రెండవ మహమ్మద్ తురుష్క జాతీయుడైన రెండవ మహమ్మద్ బైజంటియన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కాన్స్టాంటైన్ లెవెన్ ఈయన క్రైస్తవ మత పాలకుడు రాజధాని కాన్స్టాంటనోపుల్ అది ఎక్కడ ఉందంటే టర్కీ మరి ఇక్కడ చూస్తే టర్కీ పరిపాలిస్తున్న సామ్రాజ్యం ఒట్టోమాన్ సామ్రాజ్యం ఇది ఒక ముస్లిం సామ్రాజ్యం మహమ్మదీయ సామ్రాజ్యం అది దాన్ని దాన్ని ఎవరు పరిపాలించేవారు ఆ ఒట్టోమాన్ సామ్రాజ్యం ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఈ తురుష్క జాతీయుల ఆధీనంలో ఉంది మరి ఆ తురుష్క జాతీయుల ఆధీనంలో ఉన్నటువంటి దానిని ఎవరు పరిపాలించారంటే ఈ యొక్క తురుష్క జాతీయుడైన రెండవ మహమ్మద్ ఇది మన కథ అంటే ఇక్కడ మనకు మెయిన్ ముఖ్యంగా మీరు బోర్డు మీద చూస్తున్న దాంట్లో క్రైస్తవ మత సామ్రాజ్యం పేరు బైజాంటియన్ సామ్రాజ్యం మహమ్మదీయ లేదా ముస్లిం మత సామ్రాజ్యం పేరు ఒచోమాన్ సామ్రాజ్యం అంటే ఇక్కడ క్రైస్తవ మత సామ్రాజ్యం ముస్లిం మత సామ్రాజ్యం ఈ రెండూ కూడా పూర్తి స్థాయిలో ఈ రాజ్య భూభాగాల మీద ఆధిపత్యం కోసం ఒకదాని మీద మరొకటి కొన్ని సందర్భాలలో యుద్ధాలు చేసుకోవడం జరిగింది అటువంటి ఆ యొక్క యుద్ధాలలో ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు ఎవరయ్య అంటే ఈ తురుష్క జాతీయులు అలా కొన్ని ముఖ్యమైన యుద్ధాల ద్వారా వాళ్ళు కొన్ని భూభాగాల మీద బైజాంటియన్ సామ్రాజ్య పాలకుల భూభాగాల మీద ఆధిపత్యాన్ని సంపాదించారు అలా వీరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి వారు కొన్ని సందర్భాలలో చేసినటువంటి యుద్ధాలు మతపరమైన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలను ఏ పేరుతో పిలవడం జరిగిందంటే క్రుసేడులు అని పిలవడం జరిగింది ఏ పేరుతో క్రుసేడులు సో అంటే మీకు ఏం గుర్తు రావాలి అంటే మీకు ఏ పదం గుర్తు రావాలి అంటే మనకు మధ్యయుగ ప్రపంచ చరిత్రలో ముస్లిం పాలకులకు క్రైస్తవ పాలకులకు నిరంతరం జరిగిన రాజ్య భూభాగాల మీద ఆధిపత్యం కోసం నిరంతరం జరిగిన మతపరమైన యుద్ధాలనే క్రుసేడులు అంటారు ఎవరెవరికి క్రైస్తవ మతపాలకులకి ముస్లిం మతపాలకులకి రాజ్య భూభాగాల మీద ఆధిపత్యం కోసం నిరంతరం జరిగినటువంటి యుద్ధాలను ఏమంటారు అంటే క్రుసేడులు అని చెప్పేసి అంటారు ఇవి మతపరమైన యుద్ధాలు ఎవరెవరికి అన్నప్పుడు మీ మైండ్లో ఏం రావాలి ఎస్ క్రైస్తవ మతపాలకులకు వర్సెస్ ముస్లిం మతపాలకుడు ఇప్పుడు మనకు క్రైస్తవ మతపాలకుడు కాన్స్టాంటైన్ లెవెన్ ఉన్నాడు ముస్లిం మతపాలకుడు తురుష్క జాతీయుడైన టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ ఉన్నాడు టర్కీలో ఉన్న ఈ కాన్స్టాట్ నోపుల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలన్న రెండవ మహమ్మద్ తన యొక్క సైన్యంతో ఈ యొక్క బైజాంటియన్ సామ్రాజ్య చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ లెవెన్ సైన్యం మీద యుద్ధానికి వెళ్ళడం జరిగింది ఇలా వీరిద్దరి మధ్య పద్నాలుగు వందల యాభై మూడు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధమే ఏమిటంటే బ్యాటిల్ ఆఫ్ ఫేత్ బ్యాటిల్ ఆఫ్ ఫేత్ క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో ఈ కాన్స్టాంటైన్ లెవెన్కి టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్కి మధ్య జరిగినటువంటి యుద్ధం పేరు మతపరమైన యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ సో ఇది ఎన్నో మతపరమైన యుద్ధం అంటే మూడవ మతపరమైన యుద్ధం అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి మొత్తం ముస్లిం పాలకులకు మరియు క్రైస్తవ మత పాలకులకు మధ్య మొత్తం మూడు క్రుసేడు యుద్ధాలు జరిగాయి ఆ మూడు క్రుసేడుల యుద్ధాల్లో చివరి క్రుసేడు యుద్ధమే ఈ పద్నాలుగు వందల యాభై మూడులో కాన్స్టాంటైన్ లెవెన్కి అలాగే రెండవ మహమ్మద్కి మధ్య జరిగింది ఈ యుద్ధం పేరే చివరి మూడవ చివరి క్రుసేడు యుద్ధంగా పిలువబడిందే బ్యాటిల్ ఆఫ్ ఫియద్ ఆ యుద్ధంలో రెండవ మహమ్మద్ ఈ యొక్క బైజాంటియన్ సామ్రాజ్య చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ లెవెన్ను ఓడించి ఏం చేశాడు కాన్స్టాంట్ నోపుల్ని పద్నాలుగు వందల యాభై మూడులో ఆక్రమించారు అది లెక్క అంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై మూడులో తురుష్క జాతి నాయకుడైన టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ బ్యాటిల్ ఆఫ్ ఫియత్ అనే మూడవ క్రుసేడ్ యుద్ధంలో ఈ క్రైస్తవ మత పాలకుడైన బైజాంటియన్ సామ్రాజ్య చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ లెవెన్ ఓడించి అతని రాజధాని అయిన కానిస్టాంట్ నోపుల్ని ఆక్రమించుకోవడం జరిగింది అలా పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరంలో తురుష్కులు కానిస్టాంట్నోపుల్ నగరాన్ని ఆక్రమించుకొని తమ ఆధీనంలో ఉంచారు ఉంచడమే కాదు కానిస్టాంట్ నోపుల్ ఆక్ర నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ రెండవ మహమ్మద్ దాని దారిని మూసివేశాడు ఇక నుంచి యూరప్ ఖండ దేశాలకు ఆసియా ఖండ దేశాల నుంచి వర్తక వ్యాపార వాణిజ్య సంబంధాలు ఈ ప్రధాన దినంలో ఉన్న ఈ కానిస్టాంట్ నోపులనే ఈ ప్రధాన భూమార్గం గుండా వెళ్ళడానికి వీలు లేదు అని క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండే అరబ్బుల కాలం నుండే ఈ యొక్క రెండు ఖండాల్లోని దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలలో కీలక పాత్ర పోషించిన ప్రధాన భూమార్గ కేంద్రంగా పేరుగాంచిన కాన్స్టాంట్ నోపుల నగరాన్ని రెండవ మహమ్మద్ అస్తగతం చేసుకుని దాని ప్రధాన భూమార్గాన్ని మూసివేయడంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు ఇక ఎవరు ఈ యొక్క భూమార్గం గుండా ఈ యొక్క కొనసాగించడానికి వీలు లేదని దాన్ని శాశ్వతంగా దాన్ని మూయించడం అనేది జరగడంతో ఈ యూరప్ ఖండ దేశస్తులకు భారతదేశం లాంటి తూర్పు ఆసియా దేశాల నుండి తాము ఏనాటి ఎప్పటి కాలం నుంచే దిగుమతి చేసుకుంటున్నా ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు ముడిపట్టు అలాగే పట్టు వస్త్రాలు నూలు సిల్క్ వస్త్రాలు అలాగే విలువైన రాళ్ళు లాంటి వీటిని ముఖ్యంగా ఇవన్నీ కూడా మేము వాటి మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఉన్నాము వాటి పూర్తి స్థాయిలో వాటిని నమ్ముకొని మేము వ్యాపార వాణిజ్య సంబంధాలను మేము ఇక్కడ కొనసాగించుకుంటూ ఎక్కువ లాభాలను గడించాము వా అంతేకాదు ప్రజలు వీటికి బాగా అలవాటు పడ్డారు వీటికి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది మా ఆహారంలో మా యొక్క శారీరక ఆకర్షణలో భాగంగా ఈ దుస్తులు కానీ ఆ స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు కానీ ముఖ్య పాత్రను పోషించాయి అటువంటి ఆ యొక్క వస్తువులను ఇక్కడికి రావడానికి అడ్డుగా అడ్డు ఉన్నటువంటి ఈ యొక్క కానిస్టాంట్ నోపుల్ భూమార్గాన్ని ఎప్పుడైతే రెండవ మహమ్మద్ ఈ యొక్క తన ఆధీనంలో తీసుకున్నాడో అప్పుడు యూరోపియన్ దేశాలకు పూర్తి స్థాయిలో వాటి మీద మనకు ఆధిపత్యం వాటి మీద మనకు అవసరం ఉండాలి అంటే ఆ యొక్క ఉత్పత్తులు తన యొక్క దేశాలకు రావాలి రావాలి అంటే ఈ యొక్క పూర్తి స్థాయిలో భూమార్గం దెబ్బతిన్నది కాబట్టి మనమే ఓవరాలుగా మన యొక్క దేశం నుండి పూర్తి స్థాయిలో ఈ యొక్క భారతదేశం వంటి తూర్పు ఆసియా దేశాలకు మనమే ఈ యొక్క సముద్ర మార్గాన్ని కనిపెట్టి తద్వారా మనమే అక్కడికి వెళ్ళి వస్తు ఉత్పత్తులను మనమే పూర్తి స్థాయిలో ఇక్కడ తెచ్చుకొని మనమే ఇక్కడ మన దేశంలో అమ్ముకొని మనం లాభాలను గడించవచ్చు అనేటటువంటి ఆలోచన అనేది వాళ్ళల్లో రావడం జరిగింది దానికి గల కారణం ఏమిటంటే ఈ కానిస్టాంట్ నోపులు అనేటటువంటి ప్రధాన భూమార్గం అనేది దెబ్బతిన్నది కాబట్టి అలా వాళ్లకు భూమార్గం లేదు భూమార్గం దెబ్బతిన్నది కాబట్టి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఒక యొక్క సముద్ర మార్గాన్ని వాటర్ వే కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ యొక్క దారిని వెతకడానికి యూరప్ ఖండంలోని దేశాల వారు నెమ్మదిగా తమ యొక్క అన్వేషణను ప్రారంభించడం అనేది జరిగింది అది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం చూసే ముందు ఇక్కడ రెండో మహమ్మద్ ఎప్పుడైతే ఈ కాన్స్టాంట్ నోపుల నగరాన్ని ఆక్రమించుకున్నాడో అప్పటి వరకు క్రైస్తవ మత పాలకుల ఆధీనంలో వారి యొక్క రాజధానిగా కానిస్టాంట్ నోపులుగా పిలువబడ్డ ఆ నగరం యొక్క పేరును ఈ టర్కీ పాలకుడైన రెండవ మహమ్మదు ఏ పేరుతో పిలిచారయ్యా అంటే ఇస్తున్ తునియా సో కాన్స్టాంట్ నోపుల్ నగరానికి రెండవ మహమ్మద్ పెట్టిన పేరు తురుస్క జాతీయులు దాన్ని పిలుచుకున్న పేరు ఏమిటంటే ఇస్తున్ తునియా ఇస్తున్ తునియా దేని యొక్క పేరు కాన్స్టాట్నోపుల్ ఎవరు పెట్టారు అంటే రెండవ మహమ్మద్ సో ఈ ఇస్తున్ తునియా ఏదైతే పిలువబడ్డదో ఇస్తున్ తునియాగా పిలవబడ్డ కాన్స్టాంట్ నోపుల్ నగరానికి మనకు ఆధునిక ప్రపంచ చరిత్రలో టర్కీ పాలకుడుగా సింహాసనాన్ని అధిష్ఠించిన టర్కీ దేశ పితామౌడిగా పేరుగాంచిన ముస్తఫా కెమల్ పాషా ముస్తఫా కెమల్ పాషా ఈ యొక్క టర్కీ టర్కులకి అన్న నినాదాన్ని వాడు టర్కీ జాతీయ పితగా వాడు ఈ ముస్తఫా కెమల్ పాషా ఈ యొక్క కాన్స్టాంట్ నోపులకి ఆయన ఏ పేరు నామకరణం చేశాడు ఏ పేరునంటే ఇస్తాంబుల్ సో టర్కీలో ఒకప్పుడున్న కాన్స్టాంట్ నోపుల్ని రెండవ మహమ్మద్ ఆక్రమించుకొని దానికి పెట్టిన పేరు ఇస్తున్ తునియా ఆ ఇస్తున్ తునియాకు ఆధునిక ప్రపంచ చరిత్రలో టర్కీ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించిన పాలకుడైన ముస్తఫా కెమల్ పాషా ఈ యొక్క తునియాగా పిలువబడ్డ కానిస్టాంట్ నోపుల్ నగరానికి ఇస్తాంబుల్ అని పేరు పెట్టాడు ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ఈ యొక్క టర్కీలో ఇది మనం క్లియర్గా ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి అలా కానిస్టాంట్ నోపుల్ మన నగరం పతనమైంది కాబట్టి మరి యూరప్ ఖండానికి సంబంధించినటువంటి దేశాల వారు ఏ ప్రయత్నాలు చేశారు అనేటటువంటి చూద్దాం అందులో మొట్టమొదట ఈ యొక్క తూర్పు ఆసియా దేశాల్లో ఒకటైన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వారు ఎవరనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇది మనకు సముద్ర మార్గానికి సంబంధించినటువంటి యొక్క వివరణ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మీకు చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం సో ఇందులో ప్రధానంగా ఇది మీరు చూస్తుంది వరల్డ్ మ్యాప్ సో మిత్రులారా ఇక్కడ మనం చూస్తున్న దాంట్లో వరల్డ్ మ్యాప్లో ఇది మనకు టోటల్ అమెరికా దీని సౌత్ అమెరికా ఇది మనకు దక్షిణ అమెరికా ఇది ఉత్తర అమెరికా నార్త్ అమెరికా ఇది సౌత్ అమెరికా సో ఇక్కడ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఇది మనకు ఆఫ్రికా అలాగే ఇది మనకు యూరప్ ఇది మనకు ఆసియా సో ఆసియా ఖండం మనకు అలాగే ఈ యొక్క యూరప్ ఖండం అలాగే ఆఫ్రికా ఖండం అలాగే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి సో ఇక్కడ ఇందు చూస్తున్నటువంటి ఈ మ్యాప్లో మనకు ప్రధానంగా యూరప్ ఖండానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ యూరప్ ఖండానికి సంబంధించిన దేశాల్లో మనకు స్పెయిన్ ఇక్కడ ఉంది చూడండి అలాగే మనకు పోర్చుగల్ ఇగో ఇక్కడ నేను రౌండప్ చేశాను చూడండి ఈ మ్యాప్లో స్పెయిన్ పోర్చుగల్ ఇవి రెండు ఇక్కడ రౌండ్ అప్ చేయడానికి గల కారణం ఏమిటంటే యూరప్ ఖండంలో క్రీస్తు శకం పదిహేనో శతాబ్దం నాటికి యూరప్ ఖండంలో క్రీస్తు శకం పదిహేనో శతాబ్దం నాటికి అత్యంత శక్తివంతమైన జాతీయ రాజ్యాలుగా అత్యంత శక్తివంతమైన జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించినటువంటి వాటిలో అత్యంత ముఖ్యమైనవిగా ముఖ్యమైన వాటిగా ప్రసిద్ధిగాంచినటువంటివి రెండు ఏమిటంటే ఒకటి ఈ యొక్క మనకు స్పెయిన్ అలాగే మనకు రెండోది పోర్చుగల్ స్పెయిన్ అలాగే పోర్చుగల్ సో మరి ఈ రెండు దేశాల నుంచే మొట్టమొదటిసారిగా ఈ యొక్క నోపుల్ అనేటటువంటి భూమార్గం ఏదైతే నగరం గుండా ఈ భూమార్గం అనేది వ్యాపార వాణిజ్య సంబంధాలకు అవరోధం కలిగిందో ఆటంకం కలిగిందో దాని ద్వారా వీళ్ళు ప్రత్యామ్నాయంగా భారతదేశం వంటి తూర్పాసియా దేశాలకు వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించడానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని ఈ యొక్క అన్వేషణను ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చిన యూరప్ ఖండానికి సంబంధించిన ముఖ్యమైన దేశాలు అన్నప్పుడు మనకు స్పెయిన్ రెండోది పోర్చుగల్ రావాలి అవే అక్కడ స్టార్ట్ చేశాను మరి ఈ యొక్క స్పెయిన్ మరియు పోర్చుగల్లో మనకు మొట్టమొదటిసారిగా స్టెప్ వేసినటువంటి దేశం ఏమిటంటే పోర్చుగల్ ఫస్ట్ ఈ రెండిటిలో ఫస్ట్ మొట్టమొదట మొట్టమొదట స్టెప్ వేసినటువంటిది ఏమిటంటే మనకు ఈ యొక్క స్పెయిన్ అలాగే పోర్చుగల్ ఈ రెండిటిలో ఫస్ట్ స్టెప్ సముద్ర మార్గ అన్వేషణలో మొదట ప్రయత్నాన్ని మొదట అన్వేషణని ప్రారంభించింది ఏంటంటే పోర్చుగల్ సో సముద్ర మార్గ ప్రయాణాన్ని కనుగొనాలి సముద్ర మార్గాన్ని భారతదేశం అంటే తూర్పాసే దేశాలకు కనుగొనాలనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించిన ఈ రెండు దేశాల్లో మొట్టమొదటిది ఏంటంటే పోర్చుగల్ దాన్ని మొదట ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే ఆనాటి పోర్చుగల్ రాజు అయిన నాలుగవ హెన్రీ ఇన్ఫాంటెక్ హెన్రీ ఈ నాలుగవ హెన్రీనే మనకు ప్రిన్స్ హెన్రీగా పిలువబడ్డవాడు ప్రిన్స్ హెన్రీ మరి హెన్రీ యొక్క బిరుదు ఏమిటంటే ది నావిగేటర్ ది నావిగేటర్ హెన్రీ ది నావిగేటర్ సో ఈయన యొక్క బిరుదు ఏ విధంగా పిలువబడ్డాడంటే హెన్రీ ది నావిగేటర్ యాక్చువల్గా ఎవరు ఈయన నావిగేటర్ అంటే నావికుడు నావికుడు కానీ ప్రిన్స్ ఒక చక్రవర్తి ఉండి నావిగేటర్ అనేటువంటి ప్రిన్స్ హెన్రీ ది నావిగేటర్ అనేటటువంటి పేరుతో పిలువబడడానికి కారణం ఏమిటి అంటే దానికి సంబంధించినటువంటి స్టోరీ ఒకసారి చూద్దాం పోర్చుగల్ రాజైన నాలుగో హెన్రీ యూరోప్ ఖండంలోనే ముఖ్యంగా అన్ని దేశాల కంటే ముఖ్యంగా ఈ యొక్క శక్తివంతమైనటువంటి నౌకలను రూపొందించి ముఖ్యమైనటువంటి సముద్ర మార్గ ప్రయాణానికి కావలసినటువంటి ఆ సముద్ర మార్గ ప్రయాణంలో అన్వేషణలో కొత్త మార్గాన్ని కనుక్కునేటటువంటి అన్వేషణలో ఏవైతే వస్తువుల పరికరాలు ఉపయోగపడతాయో లైక్ like, ఇక్కడ మనకు పటాలు మ్యాప్స్ కానీ అలాగే దిక్సూచి కానీ అలాగే ఆస్ట్రోలేబ్ అనే యంత్ర పరికరాలు ఆస్ట్రోలేబ్ అనే యంత్రగా మ్యాప్ అంటే పటాలు అలాగే దిక్సూచిలు నావిక దిక్సూచి కానీ అలాగే ఆస్ట్రోలేబ్ వంటి యంత్ర పరికరాలు ఆస్ట్రోలేబ్ వంటి యంత్ర పరికరాలను ఆయన స్వయంగా తాను తయారు చేసి రూపొందించి ఈ యొక్క సముద్ర మార్గ ప్రయాణాన్ని ప్రారంభించాలి నా యొక్క దేశానికి సంబంధించినటువంటి వారిలో సముద్ర మార్గ ప్రయాణ అన్వేషణలో భాగంగా సముద్ర మార్గ ప్రయాణాన్ని చేయడం భయంగా కాదు ఆసక్తిగా కుతూహలంగా ప్రతి ఒక్క వ్యక్తి నావికుడిగా ధైర్యవంతుడైన ధైర్యవంతుడైనటువంటి నావికుడుగా మారి తన యొక్క సముద్ర మార్గ ప్రయాణాన్ని కొనసాగించాలి అనేటటువంటి ఉద్దేశంతో వీటిని రూపొందించాడు శక్తివంతమైన నౌకలతో పాటు ఇప్పుడు మీకు ఇక్కడ రాసినటువంటి సముద్ర మార్గ ప్రయాణానికి అవసరమైన ముఖ్యమైన ఈ వస్తువులను కూడా తానే స్వయంగా రూపొందించుకున్నటువంటి పాలకుడు ప్రిన్స్ హెన్రీ ఆర్ నాలుగవ హెన్రీ అంతేకాదు ఈయన తన యొక్క రాజ్యంలో ముఖ్యమైనటువంటి వారు సఫిషియంట్ ఉన్న ధైర్యవంతులైనటువంటి వారి యువకులను ఆ యువకులలో సముద్ర మార్గ ప్రయాణం పట్ల ఉన్న అపోహలను తొలగించుతూ ఆ యొక్క భయాన్ని పోగొడుతూ స్వయంగా సముద్ర మార్గ ప్రయాణాన్ని ఎలా చేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను వారికి దగ్గరికి తీసుకెళ్ళడానికి తన స్వయంగా తన ట్రెజరీ కోశాగారం నుంచి డబ్బును వెచ్చించి ముఖ్యంగా పోర్చుగల్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో నావికా శిక్షణ కేంద్రాలను స్థాపించి ఆ కేంద్రాలలో తన యొక్క రాజ్యానికి సంబంధించిన కొంతమంది యువకులకు శిక్షణ ఇప్పించి వాళ్ళను శక్తివంతమైనటువంటి సమర్థవంతమైన నావికులుగా తయారు చేసి పూర్తి స్థాయిలో వారి చేత సముద్ర మార్గ ప్రయాణాన్ని చేయించాలి సముద్ర మార్గ ప్రయాణం సముద్రం మీద ప్రయాణం చేయించి సముద్ర మార్గాన్ని భారతదేశం వంటి తూర్పాసియా దేశాలకు సముద్ర మార్గాన్ని కనుగొనాలనేటటువంటి కృతనిశ్చయాన్ని కలిగి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ హెన్రీ మరి అందుకనే సముద్ర మార్గ ప్రయాణాన్ని ప్రోత్సహించిన మొట్టమొదటి పాలకుడు అందులో భాగంగానే కొన్ని ముఖ్యమైన సముద్ర మార్గ ప్రయాణానికి కావలసిన యంత్ర పరికరాలు రూపొందించినటువంటి వాడు కొన్ని వస్తువులు రూపొందించినటువంటి వాడు కొన్ని తానే డబ్బు వెచ్చించి కోశాగారం నుంచి ముఖ్యంగా ఈ యొక్క కొంత సమర్థవంతమైన వ్యక్తులను నావికులుగా తయారు చేయడానికి నావిక శిక్షణ కేంద్రాలను తయారు చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క పోర్చుగల్ రాజు అయిన నాలుగవ హెన్రీ అందులో భాగంగానే ఆయన స్థాపించిన నావికా శిక్షణ కేంద్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నావికా శిక్షణ కేంద్రంగా లిస్బన్ని చెప్పవచ్చును ఆ లిస్బన్ అనేటటువంటి ప్రాంతం వద్ద ఆయన అత్యంత పెద్దదైన నావికా శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు ఇటువంటి శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నటువంటి వారికి పూర్తి స్థాయిలో సముద్ర మార్గ ప్రయాణాన్ని ప్రోత్సహించాడు ఎవరయ్యా అంటే ప్రిన్స్ హెన్రీ కాబట్టే ఈ యొక్క ప్రిన్స్ హెన్రీ హెన్రీ ది నావిగేటర్గా పిలువబడ్డాడు హెన్రీ ది నావిగేటర్గా పిలువబడ్డాడు అంతేకాదు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సముద్ర మార్గం ప్రయాణం పట్ల ఉన్న అపోహలను ఇంకా ఎవరి మనసులైనా ఉంటే వాటిని తొలగించడానికి సముద్ర మార్గం ప్రయాణం అనేది సముద్ర ప్రయాణం అనేది సురక్షితమే కానీ సురక్షితమే కానీ అది ప్రమాదం ఏమీ కాదు అని చెప్పడానికి తానే స్వయంగా తాను రూపొందించినటువంటి ఈ యొక్క ఆస్ట్రోలేబు కానీ మ్యాప్స్ కానీ నావికా దిక్సీచులు ఉపయోగించుకొని తానే స్వయంగా సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాడు అందుకు తగ్గట్టుగానే స్వయంగా తానే సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించాడు అందులో భాగంగానే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాప్లోకి వెళ్దాము ఇక్కడ మనకు పోర్చుగల్ స్పెయిన్ అన్నాం ఇక్కడ మనకు పోర్చుగల్లో ఉన్నటువంటి ఓడరేవు ఇక్కడ మనం చూసినట్లయితే లిస్బన్ ఈ లిస్బన్ ఓడరేవు నుంచి లిస్బన్ ఓడరేవు నుంచి పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క మన ప్రిన్స్ హెన్రీ లేదా నాలుగవ హెన్రీ ఎవరైతే ఉన్నారో ఈ నాలుగవ హెన్రీ ఇక్కడి నుంచి బయలుదేరుకుంటా ఇగో ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి మ్యాప్లో ఇది మొజాంబిక్ కంటాం ఒకసారి చూడండి ఇక్కడ ఇది పోర్చుగల్ ఇక్కడ మనకి ఇది ఓడరేవు చూడు పోర్చుగల్లో ఉన్న లిస్బన్ ఈ లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క నాలుగవ హెన్రీ సో క్లియర్గా మనకు ఈ జలసంధిని దాటుకుంటూ ఇగో ఇక్కడ మీరు చూస్తున్న ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని ఉన్న భాగము ఏదైతే ఉందో జీబ్రాల్టర్ అంటాం దీన్ని ఈ పోర్చుగల్కి ఏదైతే ఉందో ఆఫ్రికాకు మరియు ఈ యొక్క యూరప్కు మధ్య ఇక్కడ చూడండి ఈ సందు ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో ఇక్కడ ఇది యారో గుర్తుపెట్టాను చూడండి ఇది జీబ్రాల్టర్ జలసంధి జీబ్రాల్టర్ జలసంధి ఇది మధ్యలో ఉన్నది జీబ్రాల్టర్ జలసంధి ఈ జీబ్రాల్టర్ అనే జలసంధిని ఇగో ఇలా లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరి ఈ మధ్యలో ఉన్న జీబ్రాల్టర్ జలసంధిని దాటుకుంటూ ఇక్కడిని రౌండప్ చేసిన చూడారా ఇది మొరాకు ఆఫ్రికా ఖండంలో దేశం ఇది ఎటువైపు ఉంది పశ్చిమ తీరం ఉంది ఆఫ్రికాకు ఏవైపు ఉంది పశ్చిమ తీరం ఉంది అంటే ఈ యొక్క ఫ్రెండ్స్ హెన్రీ అనేటటువంటి వాడు మొట్టమొదటగా పోర్చుగల్లోని ఈ లిస్బన్ ఓడరేవు నుంచి బయలుదేరి ఈ ఆఫ్రికా ఖండానికి మరియు ఈ యొక్క యూరప్ ఖండానికి మధ్య ఇక్కడ ఈ యొక్క అట్లాంటిక్ మా సముద్రంలో భాగంగా ఈ రెండు దేశ రెండు ఖండాల మధ్య ఉన్న ఇది ఏదైతే భాగం ఉందో ఈ సన్నని భూభాగం జలభాగం అంటాం సన్నని జలభాగం ఆ జలసంధి అంటాం జలసంధి పేరు జీబ్రాల్టర్ ఆ జీబ్రాల్టర్ అనే జలసంధిని దాటుకుంటూ ఆఫ్రికా పశ్చిమ తీరా ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుండు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఇది ఏ దేశం అన్నాను మొరాకో ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఏ దేశం అన్నాను మొరాకో ఈ మొరాకో దేశానికి చేరుకుంటాడు సురక్షితంగా చేరుకొని మళ్ళీ మొరాకో నుండి వచ్చిన రూటు ప్రకారమే ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించి ఈ యొక్క జీబ్రాల్టర్ జలసంధిని దాటి మళ్ళీ యధావిధిగా పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవుకి చేరుకుంటాడు అలా మొట్టమొదటిసారిగా సముద్ర మార్గ ప్రయాణంలో భాగంగా తానే మొట్టమొదటగా ఈ యొక్క ఈ సముద్ర నావికుల్లో ఉన్న భయాన్ని అపోహలు తొలగించడానికి స్వయంగా నాలుగో హెన్రీని తన యొక్క సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించి సురక్షితంగా ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకొని ఆ పశ్చిమ తీరాన ఉన్న మొరాకో దేశంలో అడుగుపెట్టి ఒక మళ్ళీ తిరిగి యథావిధిగా తాను తన యొక్క దేశానికి వెళ్ళడం అనేది జరిగింది ఇది ఫస్ట్ ఒక సముద్ర మార్గ ప్రయాణంలో ఒక మొదటి కీలకమైనటువంటి ఒక మలుపుగా చెప్పవచ్చును మొట్టమొదట అలా అతడు స్టార్ట్ చేసిన ఆ యొక్క ఏదైతే అన్వేషణ ఉందో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ధైర్యం ఉత్సాహం ఉందో నమ్మకం ఉందో వాటిని ఉపయోగించుకొని అతని తర్వాత మిగతా ముఖ్యమైనటువంటి పోర్చుగల్ అలాగే స్పెయిన్ దేశానికి సంబంధించిన నావికులు ప్రయత్నం చేశారు చివరికి భారతదేశం వంటి తూర్పాసియా దేశాల్లో ఒకటైన భారతదేశం వంటి ముఖ్యమైన పవిత్రమైనటువంటి ఈ యొక్క దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం అనేది జరిగింది అలా మరి కనిపెట్టినటువంటి ఆ ప్రయత్నాల్లో ఎవరెవరు ఏమిటనేది మనం చూద్దాం మరి ఇందులో చూడాలంటే మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన సెకండ్ పర్సన్ బార్తిల్యో మ్యూ డయాజ్ బార్తిల్యో మ్యూ డయాజ్ ఈయన కూడా ఏ దేశానికి చెందినవాడు పోర్చుగల్ దేశానికి చెందిన నావికుడే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి నావికుడే భారతిలో మ్యూ డయాస్ భారతిలో మ్యూ డయాస్ మరి పోర్చుగల్ రాజు మొట్టమొదట అన్వేషణ ప్రారంభించినవాడు సముద్ర మార్గ ప్రయాణాన్ని ప్రారంభించినవాడు నాలుగవ హెన్రీ నాలుగవ హెన్రీ తర్వాత ఇక్కడ మనకు పద్నాలుగు వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో ఈ సంవత్సరాల మధ్య కాలంలో పోర్చుగల్ దేశ నావికుడైన భారతీయుల్లో మ్యూ డయాజును ఈ యొక్క సముద్ర మార్గాన్ని కనిపెట్టేలా ప్రోత్సహించినటువంటి మరి ఆనాటి పోర్చుగల్ రాజు ఎవరయ్యా అంటే ఈ యొక్క నాలుగో ఎంట్రీ తర్వాత వచ్చిన వారు రెండవ జాన్ సో ఈ పోర్చుగల్ రాజు అయిన రెండవ జాన్ ఈ యొక్క పోర్చుగల్ నావికుడైన భారతీయులో మ్యూ డయాజును ఒక యొక్క ఎనభై ఏడు పద్నాలుగు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో సముద్ర మార్గ ప్రయాణానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అతడు ప్రోత్సహించాడు అతడు అందించిన ప్రోత్సాహంతో భారతీయులో న్యూ డయాస్ ఇదే మ్యాప్స్ నావికా దిక్సూచి ఆస్ట్రోలే వంటి యంత్ర పరికరాల సాకారంతో తాను తన సముద్ర మార్గ ప్రయాణాన్ని సేమ్ పోర్చుగల్లోని లిస్బన్ ఓడరేవు నుంచి ప్రయాణం ప్రారంభించాడు లిస్బన్ ఓడరేవు నుంచి ప్రారంభించాడు ఏమిటనేది చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ అంటే ఈ యొక్క పోర్చుగల్లో లిస్బన్ ఓడరేవు నుంచి స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ఈ యొక్క మ్యాప్స్ ప్రకారమే ఏదైతే మనకు హెన్రీ ప్రిన్స్ హెన్రీ లేదా హెన్రీ ది నావిగేటరు వీటి సహకారంతో మొజాం మన జీబ్రాల్టర్ జలసంధిని దాటి ఆఫ్రికా పశ్చిమ తీరం ఆఫ్రికా పశ్చిమ తీరానికి చేరుకుండుగా అందులో మొరాకు సో మనోడు ఇలా ఆఫ్రికా జీబ్రాల్టర్ జలసంధి దాటి మీరు మ్యాప్లో చూడండి వరల్డ్ మ్యాప్లో ఈ మొజాంబిక్ ఏదైతే ఉందో మొజాంబిక్ తీరానికి చేరుకుండు మొజాంబిక్ సో ఈ మొజాం సారీ సారీ ఇక్కడ ఆఫ్రికా పశ్చిమ తీరానికి అంటే మొరాకో ప్రాంతాన్ని దాటుకుంటూ ఈ ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ఇలా చూడండి నేను లైన్ గీస్తున్నాను పశ్చిమ తీరం గుండా ముఖ్యమైన ఈ యొక్క తీర దేశాలను ఇలా దాటుతూ ఇక్కడ ఆఫ్రికా దక్షిణ భాగానికి ఆఫ్రికా దక్షిణ భాగానికి చేరుకోవడం జరిగింది ఇలా వచ్చాడు చూడండి పోర్చుగల్ లిస్బన్ ఓడరేవ్ నుండి ఈ యొక్క జిబ్రాల్టర్ జలసంధి దాటుకుంటూ ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం మీద ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ఉన్న దేశాలను దాటుకుంటూ అంటే దేశాలు తీర దేశాలను దాటుతూ ఆ తీర దేశాల వెంబటి మనోడు చేరుకున్నటువంటి ప్రాంతం ఆగిపోయిన ప్రాంతం ఇక్కడ ఏమిటయ్యా అంటే దక్షిణ భాగం ఆఫ్రికా దక్షిణ భాగానికి చేరుకుంటాడు ఇక్కడ చేరుకుంటాడు సో ఇక్కడ చేరుకొని ఇక్కడ ఆగిపోతాడు తన యొక్క ప్రయాణాన్ని ఆపివేస్తాడు దానికి కారణం ఏంటంటే ఈ ఆఫ్రికాకు దక్షిణ భాగాన ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఈ యొక్క గుడ్ హోప్ అగ్రం అనేది ఏదైతే ఉందో ఆఫ్రికాకు దక్షిణ భాగాన ఉన్నటువంటి ఈ అగ్రం ఏదైతే ఉందో దక్షిణ భాగం ఈ దక్షిణ భాగాన ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడికి రాగానే నౌకలు ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాకపో నౌకలు ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాదు దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సముద్ర తీర ప్రాంత వాతావరణం మొత్తం ఈ యొక్క మనకు అంత మంచిగా ఉండదు అల్లకల్లోలంగా ఉంటుంది తుఫానులు కంటిన్యూగా వస్తున్నాయి వర్షం కురుస్తూ కుండపోతగా కురుస్తూ ఉంది సముద్రం మీద అలలు తాకిడి అనేది అసందర్భంగా వస్తూ ఉంటున్నాయి నౌకలు ముందుకు పోనీయట్లేదు దానికి తోడు వీళ్ళ పటాలు పనిచేయట్లేదు అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నావికా దీక్షిషులు సరిగా పనిచేయడం లేదు ఆస్ట్రోలో యంత్ర పరికరాలు కూడా పనిచేయకపోవడం వలన నౌకలు ముందుకు సాగకపోవడం వలన ఆ ప్రాంతం మొత్తం తుఫానులతో అల్ల కల్లోలిత ప్రాంతంగా మారడం వలన ఈ యొక్క మ్యూ డయాజ్ అనే ఆ పోర్చుగల్ సముద్ర నావికుడు తన యొక్క ప్రయాణాన్ని తన సముద్ర ప్రయాణాన్ని అంతటితో వదిలేసి ఆ ప్రదేశంతో వదిలేసి ఆ యొక్క తన నౌకలని మళ్ళీ వచ్చిన దారికి వెంటనే ఇటు నుంచి తిప్పి వచ్చిన రూటు ప్రకారంగా ఆఫ్రికా దక్షిణ భాగం నుంచి ఇదే ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా మళ్ళీ పోర్చుగల్ దేశానికి చేరుకున్నాడు వెళ్తూ వెళ్తూ ఈ యొక్క ప్రాంతానికి ఒక పేరు పెట్టి వస్తాడు ఎవరైనా సరే తర్వాత వచ్చే నా తర్వాత సముద్ర మార్గ ప్రయాణాన్ని చేసే ఆ యొక్క అన్వేషకులు కానీ సముద్ర ప్రయాణాన్ని కనిపెట్టే సముద్ర మార్గాన్ని కనిపెట్టే నావికులు ఎవరైతే ఉంటారో వారు ఈ ప్రాంతం గురించి తెలిసి ఉండాలి లేకపోతే ప్రమాద అంచుల్లోకి వెళ్తారని వస్తూ వస్తూ ఆఫ్రికా దక్షిణ భాగానికి ఆఫ్రికాకు దక్షిణాన ఉన్న ఆ భాగానికి ఈ యొక్క కేఫ్ ఆఫ్ స్టార్మ్ కేఫ్ ఆఫ్ స్టార్మ్ అని పేరు పెట్టడం జరుగుతుంది కేఫ్ ఆఫ్ స్టార్మ్ కేఫ్ ఆఫ్ స్టార్మ్ అంటే తుఫానుల అగ్రం కేఫ్ ఆఫ్ స్టార్మ్ అంటే తుఫానుల అగ్రం అని పేరు పెడతాడు ఆఫ్రికా దక్షిణ భాగానికి కేఫ్ ఆఫ్ స్టార్మ్ అని పేరు పెట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క మనకు భారతీలియో మ్యూ డయాజ్ భారతీలియో మ్యూ డయాజ్ ఆఫ్రికా దక్షిణ భాగాన్ని చేరుకొని అక్కడి నుంచి ముందుకు తన యొక్క ప్రయాణం సాధ్యం కాకపోవడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా తుఫానులతో భీవత్సమైనటువంటి తుఫానులతో అల్లకొల్లోలిత ప్రాంతంగా మారడం వలన ఇక ప్రయాణం ముందుకు సాధ్యం కాదు ఇది ముందుకు ప్రయాణం చేయాలనుకుంటే అది ప్రమాదకరమైనది అని చెప్పి సురక్షితమైనది కాదని తర్వాత సముద్రపార సముద్ర నావికులకు ఈ ప్రాంతం గురించి తెలియాలని చెప్పేసి దానికి కేఫ్ ఆఫ్ స్టార్మ్ అని పేరు పెట్టి భారతీలియో మ్యూడయాస స్వదేశానికి రావడం జరుగుతుంది సో ఆఫ్రికా దక్షిణ భాగానికి కేఫ్ ఆఫ్ స్టార్మ్ లేదా తుఫానుల అగ్రం అని పేరు పెట్టిన వాడు భార్తిలియో మ్యూడయాజ్ కానీ ఈ కేఫ్ ఆఫ్ స్టార్మ్ లేదా తుఫానుల అగ్రానికి సముద్ర నావికుల్లో ధైర్యాన్ని నింపడానికి ఈ యొక్క ఉత్సాహాన్ని కలిగించడానికి సముద్ర మార్గ ప్రయాణాన్ని మరింత ముందుకు కొనసాగేలా చేయడానికి ఆ యొక్క భార్తీల్యం మ్యూడయాజ్ ఆఫ్రికా దక్షిణ భాగానికి పెట్టిన కేఫ్ ఆఫ్ స్టార్మ్ లేదా తుఫానుల అగ్రానికి ఈ యొక్క పోర్చుగల్ అయిన రెండవ జాన్ పెట్టిన పేరు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ఈ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటంటే శుభ అగ్రం సురక్షితమైన ప్రాంతం అని పేరు పెడతాడు దాని గల కారణం సముద్ర నావికులలో ధైర్యాన్ని కలిగించడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి అక్కడ ఏమీ లేదు అంటే అతడు ధైర్యంగా మరింత ముందుకు దూసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది ఎక్కువ దూరం వెళ్ళి సముద్ర మార్గాలను కనిపెట్టడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క భారతిలియో మ్యూడయాస్ పెట్టిన కేఫ్ ఆఫ్ స్టార్మ్ లేదా తుఫానుల అగ్రానికి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ లేదా శుభ అగ్రం లేదా సురక్షితమైన ప్రాంతం అని పేరు పెట్టిన వాడెవరంటే ఎవరంటే రెండవ జాన్ రెండవ జాన్ సో మనకి ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఇక వీరి తర్వాత ఇక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టేటటువంటి ప్రక్రియకు ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏమైందయ్యా అంటే బ్రేక్ పడ్డది సో నెక్స్ట్ మరి ఇక్కడ పోర్చుగల్ నుంచి ఇద్దరు మహా తురుములు వచ్చారు మరి వారు ఏవి చేయలేకపోయారు అందులో ప్రిన్స్ హెన్రీ అనేవాడు మొరాకో తీరం వరకు చేరుకున్నాడు ప్రాంతం వరకే దాన్ని కంటిన్యూ చేసి ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి ఆఫ్రికా దక్షిణ భాగానికి చేరుకున్నవాడు భార్తీలియో మ్యూడయాస్ మరి అతను అంతకంటే ముందు దూరం వెళ్ళలేకపోయాడు ఇక మరి దీన్ని ఫిలప్ చేయడానికి మరి స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి మరి నావికులు ఎవరైనా వచ్చారా సో మనకు క్రిస్టోఫర్ కొలంబస్ సో ఇందులో మనకు నావికుల్లో క్రిస్టోఫర్ కొలంబస్ అనేటటువంటి సముద్ర నావికుడు రావడం జరిగింది సో ఈ క్రిస్టోఫర్ కొలంబస్ సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే యాక్చువల్గా ఈయన జన్మించింది ఏ ప్రాంతం అయ్యా అంటే ఇటలీ అండి జన్మించింది కొలంబస్ జన్మించింది ఇటలీ కానీ పెరిగింది విద్యాభ్యాసం చేసింది నావికుడిగా నావికా శిక్షణ తీసుకుంది నావికుడిగా అతన్ని అతని యొక్క నౌకాయానాన్ని సముద్ర ప్రయాణాన్ని ప్రోత్సహించింది మాత్రం ఏమిటంటే స్పెయిన్ సో ఆయన ఏ దేశానికి చెందిన నావికుడు అంటే స్పెయిన్ అనాలి కొలంబస్ ఏ దేశంలో జన్మించాడంటే ఇటలీ అనాలి దేశంలో జన్మించిన జన్మత అతను ఇటలీ దేశానికి చెందినవాడు కానీ పెరిగింది అతను విద్యాభ్యాసం చదువుకుంది నావిక శిక్షణ తీసుకుంది నావికుడిగా మారింది అతని నౌకాయానాన్ని ప్రోత్సహించింది నావికుడిగా గుర్తింపు వచ్చింది స్పెయిన్లో కాబట్టి కొలంబస్ ఏ దేశానికి చెందిన నావికుడు అంటే స్పెయిన్ అనాలి కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ అనాలి సో మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ స్పెయిన్ రాజు ఫెర్డీనాండ్ అలాగే స్పెయిన్ రాణి ఇసాబెల్లా స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ స్పెయిన్ రాణి ఇసాబెల్లల సాకారంతో వీరిచ్చినటువంటి ప్రోత్సాహంతో సాకారంతో ఆర్థిక మద్దతుతో పూర్తి స్థాయిలో ఈ యొక్క కొలంబస్ తన యొక్క సముద్ర ప్రయాణాన్ని మూడు చిన్న నౌకల ద్వారా కొనసాగించడం జరిగింది ఎవరు కొలంబస్ ఎన్ని నౌకలు మూడు చిన్న నౌకలు కొలంబస్ యాక్చువల్గా మనం ముఖ్యంగా ఈయన అట్లాంటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో అట్లాంటిక్ మహాసముద్రం నుంచి తూర్పు తీరం అవతల ఈ యొక్క ఆసియా ఖండపు దేశాలు ఉన్నాయని అక్కడే భారతదేశం ఉన్నది అని చెప్పేసి అట్లాంటిక్ మహాసముద్రం అవతల వైపున ఈ యొక్క తూర్పు తీర తూర్పు ఆసియా దేశాలు విస్తరించి ఉన్నాయని అక్కడే భారతదేశం కూడా ఉందని భావించి తన సముద్ర ప్రయాణాన్ని మూడు చిన్న నౌకల ద్వారా ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అలా తన సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఈ యొక్క కొలంబస్ మన తన యొక్క నౌకలతో ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రం మీదికి ప్ర ప్రవేశిస్తాడు సో తన యొక్క నౌకలతో ఈ యొక్క కొలంబస్ ఈ అట్లాంటిక్ మహాసముద్రం తీరంలోకి ప్రవేశిస్తాడు ఈ అట్లాంటిక్ మహాసముద్రం తీరంలోకి సో ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోకి తన నౌకలతో చేరుకుంటాడు ఈ యొక్క మూడు చిన్న నౌకలతో కొలంబస్ సో ఈ ఇతను ఏమనుకుంటాడు యాక్చువల్గా అంటే ఇక్కడ తాను ప్రయాణం చేస్తున్నాడు కదా ఈ నౌకలు అట్లాంటిక్ మహాసముద్రం ఈ యొక్క తూర్పు తీరం సో ఇట్స్ సైడ్ తూర్పు తీరం అవతల ఈ ఆసియా ఖండ దేశాలు విస్తరించి ఉన్నాయి అక్కడే భారతదేశం కూడా ఉంది అలా వెళ్తే మనం అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పు తీరం అవతల మనం వెళ్తే మనము ఆసియా ఖండ దేశాల్లో ఒకటైన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టవచ్చునని మనోడు భావించి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు కానీ తన యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తున్న ప్రకారంగా తాను ఇలా రావాలనుకుంటే తూర్పు తీరం వైపు రావాలనుకుంటే మనోడు అట్లాంటిక్ మహాసముద్రం మీదికి ఈ నౌకలతో వచ్చినప్పుడు మనోడు ఇలా తూర్పు తీరం వైపుకు పోవాలనుకున్నాడు పశ్చిమ తీరం వైపు అనగా ఇక్కడ మనం చూస్తుంటే ఇప్పుడు నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటున్నాం ఇక్కడ కరేబియన్ సీ ఏదైతే ఉందో కరేబియన్ సముద్రం మనం చూస్తున్నాం సో ఈ యొక్క ఆసియా ఆఫ్రికా అంటే ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న యొక్క సముద్రం కరేబియన్ సో ఈ యొక్క కరేబియన్ అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ కింద ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒక చిన్న ఈ మహాసముద్రం ఏదైతే ఉందో అట్లాంటిక్ మహాసముద్రం ఈ మహాసముద్రం కింద ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి చిన్న సముద్రం కరేబియన్ ఈ కరేబియన్ సముద్రం దగ్గరికి తన యొక్క నావికా దిక్సూచి కానీ పటాలు ఈ యొక్క పనిచేయగలేకపోవడం వలన పెద్ద అలలతో ఈ యొక్క వాతావరణం అల్లకల్లోలితం కావడం వలన ఈ కొలంబస్ ప్రయాణించే చేసేటటువంటి మూడు నౌకలు కూడా తూర్పు తీరం రాకుండా ఈ యొక్క ఇలా కొట్టుకొని వచ్చి తూర్పు తీరం కాకుండా ఇలా 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 పశ్చిమ తీరానికి వచ్చి ఆగుతాయి సో తాను వెళ్ళాలనుకున్నది తూర్పు తీరం వైపుకి అట్లాంటిక్ మా సముద్రం తూర్పు తీరం వైపుకు వెళ్ళాలనుకున్నాడు కానీ తన నావికా దిక్ సూచులు కానీ మా తర్వాత ఆస్ట్రోలు వంటి యంత్ర పరికరాలు ఆ యొక్క పని చేయకపోవడం అలాగే అల్లకల్లులిత ప్రాంతంగా మారడం పెద్ద పెద్ద అలలు రావడం దీని ద్వారా నౌకలు మొత్తం కూడా తూర్పు తీరం కాకుండా ఇటువైపు కాకుండా ఇటువైపు కొట్టుకొని వచ్చి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య ఉన్న ఈ యొక్క కరేబియన్ ఏదైతే ఉందో ఆ కరేబియన్ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ దీవులకు చేరుకుంటాడు ఈ కరేబియన్ సముద్రం దగ్గర ఉన్నటువంటి దీవులే కరేబియన్ దీవులు అంటాం ఈ కరేబియన్ దీవుల్లో మొట్టమొదట మన యొక్క కొలంబస్ అడుగుపెట్టినటువంటి దీవి పేరు ఈ కరేబియన్ దీవుల్లో కొన్ని దీవుల సముదాయం ఈ కరేబియన్ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఈ కరేబియన్ దీవులుగా పేరుగాంచిన ఈ దీవుల్లో మొట్టమొదట కొలంబస్ అడుగుపెట్టిన కాలు పెట్టిన దీవి పేరు ఏంటంటే బహమ్మస్ మొట్టమొదట అడుగు పెట్టిన దీవి పేరు ఏంటంటే బహమ్మస్ దీవి సో అక్కడ ఇక్కడ చేరుకొని నేను ఆ యొక్క ఆసియా ఖండంలోని దేశాల్లో ఒకటైన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని భావించి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ యొక్క కొలంబస్ తాను చేరుకున్నటువంటి ఈ కరేబియన్ సముద్రం దగ్గర ఉన్నటువంటి అక్కడే ఉన్న ఈ కరేబియన్ దీవులకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను అలాగే ఆ దీవులను చూసి ఇది మనకు నేను చేరుకుంది భారతదేశమే అని ఆ భారతదేశాన్ని నేను పశ్చిమ వైపుగా చేరుకున్నానని సో ఇక్కడ ఈ యొక్క పశ్చిమ వైపు చేరుకున్నానని ఇక్కడ నేను చేరుకున్నటువంటి ప్రాంతం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ యొక్క కరేబియన్ దీవులు ఏదైతే ఉన్నాయో ఆ దీవుల్లో బామస్ దీవికి చేరుకున్న ఇతడు నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టానని నేను చేరుకున్న ప్రాంతం భారతదేశం అని ఇది పశ్చిమ తీరంగా ఉంది అండి అట్లాంటికు మా సముద్రానికి పశ్చిమ తీరం వైపున ఉన్నదని ఇక్కడ పశ్చిమ తీరం వైపు చేరుకున్నాను ఇక్కడ నివసించే వాళ్ళంతా కూడా ఇండియన్స్ అని చెప్పేసి అక్కడ స్థానికంగా నివసించే ఆ ప్రజలని రెడ్ ఇండియన్స్గా రెడ్ ఇండియన్స్గా పిలవడమే కాకుండా నేను పశ్చిమ వైపు చేరుకున్నాను ఇది కొన్ని దీవుల సముదాయం అని చెప్పేసి ఆ కరేబియన్ దీవులు ఏదైతే ఉంటాయో తాను చేరుకున్న ఆ కరేబియన్ దీవులకు మనోడు పెట్టిన పేరు ఏమిటంటే భారతదేశానికి నేను సముద్ర మార్గాన్ని కనిపెట్టాను అని చెప్పేసి మనోడు ఆ కరేబియన్ దీవులకు పెట్టిన పేరు వెస్టిండీస్ ఏమిటంటే వెస్టిండీస్ సో ఇక్కడ వెస్టిండీస్ అంటే ప్రత్యేకమైన దేశం కాదు కొన్ని అక్కడ దీవుల సముదాయం వెస్టిండీస్ అంటే కొన్ని దీవుల సముదాయం వెస్ట్ అంటే పశ్చిమ ఇండీస్ అంటే దీవులు కొన్ని దీవుల సముదాయం దాని ఇప్పుడు మనం ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ అంటున్నాం వెస్ట్ ఇండీస్ అంటే భారతదేశంలో ఒక ప్రత్యేకమైన దేశం కాదు అది కొన్ని దీవుల సముదాయం అని మీరు భావించాలి అటువంటి ఇప్పుడు మనం చూస్తున్న వెస్టిండీస్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని చెప్పి నౌకలు కొట్టుకొని వెళ్ళడం వల్ల తూర్పు తీరం వైపు కాకుండా పశ్చిమ తీరం వైపు కొట్టుకొని వెళ్ళడం వలన ఈ ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కరేబియన్ మాసం కరేబియన్ సముద్రం దగ్గర ఉన్న ఆ కరేబియన్ దీవులకు చేరుకొని ఆ యొక్క కరేబియన్ దీవుల్ని వెస్టిండీస్గా నామకరణం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఇండియన్స్గా భావించి వాళ్ళని రెడ్డి ఇండియన్స్గా పిలవడం అనేది జరిగింది అలా తాను భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని భావించి బయలుదేరిన కొలంబస్ చివరికి ఆయన కనుక్కున్నది ఏమిటంటే వెస్టిండీస్ వెస్టిండీస్ అనేటటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు కనిపెట్టడమే కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కరేబియన్ దీవులకు పైన ఉన్నటువంటి అంతకుముందు ప్రపంచానికి తెలియనటువంటి ఇప్పుడు ఏదైతే మనం నార్త్ అమెరికా సౌత్ అమెరికా అని చదువుతున్నామో చెప్పుకుంటున్నామో ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికా వంటి రెండు కలిసి ఉన్నటువంటి ఈ అమెరికా ఏదైతే ఉందో ఈ యొక్క అమెరికా ఖండాన్ని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు అలా అమెరికా ఖండాన్ని మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేశాడు అదే మనం ఇప్పుడు ఉత్తర అమెరికా మనం దక్షిణ అమెరికా అంటున్నాం ఉత్తర అమెరికా ఖండం దక్షిణ అమెరికా ఖండం అంటున్నాం సో అటువంటి ఇప్పుడు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలుగా మనం చెప్పుకుంటున్నా ఈ సరికొత్త ప్రపంచానికి తెలియని అంతకుముందు తెలియని అమెరికా ఖండాన్ని కూడా కనుక్కున్నవాడు ఎవరంటే కొలంబస్ అయితే ఇదే మనకు ఈ యొక్క ఇటలీ దేశానికి చెందినటువంటి యాత్రికుడు అమెరిగో వెస్పూచి అమెరిగో వెస్పూచి అనేవారు అమెరిగో వెస్పూచి అనేటటువంటి వాడు ఇటలీ యాత్రికుడైన ఇతడు కొలంబస్ ప్రయాణం చేసిన మార్గం ద్వారానే ప్రయాణం చేసి ఇది భారతదేశం కాదు ఇది ఆసియా ఖండానికి సంబంధించింది కాదు అది తూర్పు తీరం అవతల ఉన్నాయి ఈ పశ్చిమ తీరం అవతల ఉన్నటువంటివి ఇవి కొత్త ఖండానికి సంబంధించినటువంటివి అక్కడ ఉన్నటువంటివి కాబట్టి కొలంబస్ కనుక్కుంది భారతదేశాన్ని కాదు అది భారతదేశానికి సంబంధించిన సముద్ర మార్గం కాదు ఇది కొత్త ఖండమని ఇక్కడ కొన్ని కొత్త దీవులు ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రపంచానికి చెప్పడం జరిగింది అలా కొలంబస్ తాను వెస్టిండీస్ అనేటటువంటి కొన్ని దీవుల సముదాయాన్ని ఏదైతే కనుక్కున్నాడో కనుగొనడంతో పాటు ఆ దీవులకు పై భాగాన కింది భాగాన విస్తరించి ఉన్న కొత్తగా ప్రపంచాన్ని తెలియని ఆ అమెరికా ఖండాన్ని ఏదైతే ఇప్పుడు మనం అమెరికా ఉందో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అంటున్నామో ఆ అమెరికా ఖండాన్ని ఇది కొత్త ఖండం అని నిర్ధారించిన అది భారతదేశం కాదని నిర్ధారించిన ఇటలీ యాత్రికుడైన అమెరిగో వెస్ఫూచి పేరు మీదుగా కొలంబస్ ఈ యొక్క దాని దారి తప్పి అక్కడికి ఎక్కడికైతే ప్రాంతానికి చేరుకున్నాడో ఆ చేరుకున్న కొత్త ప్రాంతం అయిన అమెరికా ఖండానికి ఈ అమెరిగో విస్ఫూచి మీద దానికి అమెరికా అని పేరు పెట్టడం జరిగింది అమెరికా అని పేరు పెట్టింది అమెరిగో విస్ఫూచి మీద అమెరికా ఖండానికి కనుక్కుంది ఎవరయ్యా అంటే ఈ యొక్క కొలంబస్ ఎప్పుడు అనుకున్నాడు ఈ ప్రాంతానికి ఎప్పుడు చేరుకున్నాడు అంటే మూడు చిన్న నౌకల ద్వారా కొలంబస్ క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండో తారీఖున క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండవ తారీఖున మనోడు భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని పని కనిపెట్టాలని ప్రయత్నం చేసి తన నౌకలు కొట్టుకొని వెళ్ళడం వల్ల పశ్చిమ తీరానికి చేరుకొని కరేబియన్ సముద్రం దగ్గర ఉన్నది కరేబియన్ దీవులకు చేరుకొని అవి భారతదేశం అని చెప్పి భావించి ఇది వాటికి వెస్టిండీస్ అనే నామకరణం చేయడం జరిగింది ఆ వెస్టిండీస్కి పైన ఉన్నటువంటి ఈ రెండు కొత్త భూభా ఏదైతే కొత్త భూభాగం ఉంటుందో ఆ కొత్త భాగ భూభాగాన్ని కూడా ఈ యొక్క ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చిన వాడు ఈ యొక్క కొలంబస్ ఎప్పుడై అమెరికాను కనిపెట్టింది ఆ వెస్టిండీస్ నామకరణం చేసింది మనోడు అసలు ఆ దీవికి ఎప్పుడు చేరుకున్నాడు అంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండున ఒకటి అనుకుంటే మనోనికి ఒకటి జరిగింది అంటే భారతదేశం సముద్ర మార్గాన్ని కనిపెట్టాలనుకున్న మనోడికి వెస్టిండీస్ అనేటటువంటిది అలాగే నేటి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అనే ఖండాలు ప్రపంచానికి తెలిసాయి ఎవరి వల్ల అంటే కొలంబస్ వలన సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఈ రూట్ ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నట్టు ఓకేనా సో మనకి ఇక్కడ కొలంబస్ తర్వాత ఇక మనకు ముఖ్యమైన కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం మరి భారతదేశానికి తూర్పు ఆసియా